శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్డ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు. అడ్మిషన్ ఓపెన్. అప్లై ఆన్లైన్ అట్ www.kanchiuniv.ac.in. నేను ప్రతి ఒక్క బ్రాహ్మణ తల్లిదండ్రులను క్వశ్చన్ చేస్తున్నానండి. ఆలోచించండి, అమ్మాయిలు ఉన్న బ్రాహ్మణ తల్లిదండ్రులు, పురోహితుడికి పిల్లనివ్వాలంటే మీకు నామోషీనా? ఎటు తీసుకెళ్తున్నారండి వ్యవస్థని? ఏం ఆలోచిస్తున్నారండి? మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి? గుర్తుపెట్టుకోండమ్మా, మీరు ఎంత బీటెక్లు ఎంటెక్లు చదివినా అర్చకత్వం వేదం చదువుకున్న బ్రాహ్మడికి సాటి కాదు. మీరు ఎంత ఐఏఎస్ ఐపీఎస్లు చదివినా కూడా వేదం చదువుకున్నవాడు వేద పురుషుడు, అర్చకత్వం చేసేవాడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు, అర్చకస్స హరిస్సాక్షాత్ అన్నారు. ఏ దేవాలయమైనా సరే అర్చకుడు సాక్షాత్తు ఆ భగవత్ స్వరూపుడు. మీరు ఎప్పుడూ పండగలకి పబ్బాలకి దేవాలయానికి వెళ్తాడు, ఆయన 24 గంటలు భగవంతుడి యొక్క పాదాల దగ్గరే ఉంటాడు. ఎంత పుణ్యం తల్లి! అటువంటి అర్చకత్వం పురోహితం చేసే బ్రాహ్మణులకి, వేదం చదువుకున్న బ్రాహ్మణులకి పిల్లనివ్వరా? 12 ఏళ్ళు వేదం చదువుకున్నవాడు వేద పురుషుడు సాక్షాత్తు, అటువంటి వేద పురుషుడికి పిల్లనివ్వరా? ఏమి ఆలోచిస్తున్నారండి? మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి? నెక్స్ట్ జనరేషన్కి మీ ఇంట్లో పురోహితం చేయడానికి బ్రాహ్మణులు ఉండరండి. మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను తల్లి, బ్రాహ్మణ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నెక్స్ట్ జనరేషన్లో మీ అమ్మాయి తరం వరకు మాత్రమే ఉంటారు మీ పిల్లల వరకు. ఇప్పుడు ఎవరైతే పెళ్ళిడికి వచ్చినారో వాళ్ళ తరం వరకు మాత్రమే. మీరు ఇప్పుడు కనుక ఇటువంటి నిర్ణయాలు తీసుకొని పురోహితులకి వేదం చదువుకున్న వాళ్ళకి అర్చకత్వం పిల్లనివ్వమని మీ పిల్లలకి ఇంజెక్ట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి పురోహితం చేయడానికి ఎవరుండరు. ఆలోచించండి.